నమస్తే, నేను కైత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో బయట ఫుడ్ తినని వాళ్ళు అరుదుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దీనివల్ల వచ్చేటువంటి గ్యాస్ ట్రబుల్స్, ఎసిడిటీ, గుండెల్లో మంట ఇలాంటివన్నీ బోల్డ్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఫుడ్ని అవాయిడ్ చేయలేరు, అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి, ఇలాంటి గ్యాస్ ట్రబుల్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయొచ్చు, మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్. యూజువల్గానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటున్నాము, ఎసిడిటీ అంటున్నాము, మంట అంటున్నాము, ఇవన్నిటికి సంబంధించి బోల్డ్ అన్ని రీజన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ మీరు ఏం చెప్తారు, ఎందువల్ల వస్తాయి ఇవన్నీ? ప్రథమంగా ఆహారం. గ్రామాల్లో ఇప్పటికీ కూడా పులుపు, కారం, మసాలా బాగా ఎక్కువ వాడుతుంటారు. కొంతమంది పచ్చిమిరపకాయ పచ్చిదే అలా కొరుకుని తినేస్తారు. తర్వాత మాంసాహారం, చేపలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ గ్రామాల్లో వండితే అది తింటే కళ్ళంటే నీళ్లు గారుతాయి, నాలుక మండిపోతూ ఉంటుంది. మరి మాంసాహారం అంటే అంత ఘాటుగా ఉంటే కానీ రుచిగా ఉండదని వాళ్ళు చెప్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాలు. ఇంకా మనకు ఆహారంకి వస్తే ఇవాళ పట్టణాలు, పల్లెల్లో అన్ని చోట్ల కూడా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది. నూడిల్సు, ఫ్రైడ్ రైసు, పిజ్జాలు, బర్గర్లు, ఇక వీటితో పాటు చాట్. ఎక్కడ చూసినా పానీపూరియే. పానీపూరి ఉత్తరాది నుంచి వచ్చిన పానీపూరి దక్షిణాది రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, టౌన్లో, పట్టణాల్లో, పల్లెటూళ్ళు ఎక్కడ చూసినా పానీపూరి. కనుక మనం తీసుకునే ఆహారము, అదే కాకుండా వేళలు కూడా ముఖ్యం. అర్ధరాత్రి 12 గంటల తర్వాత మిడ్ నైట్ బిర్యానీ తింటే ఏముంటుంది, ఆరోగ్యం ఉంటుందా, గ్యాస్ ట్రబుల్ రాదా? మనం ఈ గ్యాస్ ట్రబులు, అసిడిటీ రాకుండా ఉండాలంటే ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో టిఫిన్ చేయాలి, 12-1 గంట మధ్యలో భోజనం, సాయంత్రం 4 గంటలకి కొద్ది అల్పాహారం, పండ్లో, మజ్జిగో, బిస్కెట్లో అలాంటిది, రాత్రి 8-9 గంటల మధ్యలో భోజనం. వేళకు భోజనము చేయకపోవటం వల్ల అంటే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వాళ్ళకుండే పనిభారము, పని ఒత్తిడి వల్ల సమయానికి తీసుకోలేరు. అందువల్ల ఆహార అలవాట్లకు ఈ గ్యాస్ ట్రబుల్కి, అసిడిటీకి అవినాభావ సంబంధం ఉంది. ఇంకొకటి, ఈ రోజున మానసిక ఒత్తిడి, విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మొదలవుతుంది టెన్షన్. ఓ పక్క జేఈ పరీక్ష పాస్ అవ్వాలి, వాళ్ళకి ఇంజనీరింగ్లో ఐఐటీలో సీటు, మరోపక్క నీట్ పరీక్ష, ఎంబీబీఎస్ సీటు. ఈ లక్ష్యాలు పెట్టుకుని మరి కార్పొరేట్ కళాశాలలో ఒత్తిడి గురవటం వల్ల చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి వల్ల అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తాం. ఇక వీటికి తోడు మన అలవాట్లు, ధూమపానం, బీడి, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నస్యము, జరదాకెళ్ళి, కారాకెళ్ళి లాంటి పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవటం వల్ల గ్యాస్ ట్రబులు, అసిడిటీ, పుండు, పేగుపోతూ వస్తూ ఉంటాయి. అయితే ఈ ధూమపానం అలవాటుని శాశ్వతంగా మానడానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్ 150 మిల్లీగ్రాములు, బియుపిఆర్ఓఎన్ ఎక్స్ఎల్ 150 మిల్లీగ్రాములు. ఈ ట్యాబ్లెట్ పేరుని మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూడొచ్చు. ఈ బూప్రాన్ 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు టిఫిన్ తర్వాత వరుసగా 3 నెలలు వాడితే ఆ ధూమపానం పట్ల వ్యామోహం పోతుంది. మనం సిగరెట్లు మానకుండా, ఈ పొగాకు ఉత్పత్తులు మానకుండా ఇన్ని టన్నులు లారీల మందులు వాడినా ప్రయోజనం ఉండదు. కొంతమంది బేరం పెడతారు, 1-2 కాలుస్తానండి, ఏకంగా 1-2 పెట్టలు కాల్చి అసలు లేకుండా ఎట్టా, 1-2 పర్మిషన్ ఇవ్వమని డాక్టర్ని అడుగుతారు. విత్డ్రావల్ సింప్టమ్స్ ఉంటే 1-2 కాల్చినా కూడా ప్రయోజనం ఉండదు. ఇదే కాకుండా మద్యపానం, బీరు, విస్కీ, కల్లు, సారా ఇలాంటి మద్యపానం వల్ల కూడా పేగుపూత రావటం అనేది జరుగుతుంది. ఇక మోకాళ్ళ నొప్పులకు, నడుము నొప్పులకు, మెడ నొప్పికి ఏ నొప్పి వచ్చినా మెడికల్ షాప్కి వెళ్ళటం, నొప్పి ట్యాబ్లెట్ తెచ్చి వాడుకోవటం, ఆ నొప్పి ట్యాబ్లెట్ల వల్ల కూడా పేగుపోత, పేగురాబడి, అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ లాంటివి వస్తాయి. అందువల్ల ఈ రోజున అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ చాలా ఎక్కువ వస్తుంది. దానివల్ల తేపులు వస్తుంటాయి,
ఛాతీలో మంట ఉంటుంది. అన్నవాహిక జీర్ణాశయం కలయికలో కండరాలతో కూడిన కవాటం ఉంటుంది. ఆ కవాటం లూజ్ అయిపోవటం వల్ల ఛాతీలోకి హైడ్రోక్లోరిక్ ఆమ్లం వచ్చి మంట ఉండి అది హార్ట్ అటాక్ను తలపిస్తూ ఉంటుంది. దీన్ని గెర్డ్ అంటారు, జీఈఆర్డి అంటారు. దీన్ని పేగుపూత, గ్యాస్ ట్రబుల్, అల్సర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒక లైట్ అమర్చిన సన్నటి ట్యూబ్ని నోటి ద్వారా లోపలికి ప్రవేశపెడితే మనకు తెలుస్తుంది. దాన్ని గ్యాస్ట్రోస్కోపీ పరికరం అంటారు. దాని ద్వారా నిర్ధారణ చేయొచ్చు. చేసిన తర్వాత మన అలవాట్లు, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, వేళ్ళపట్లు తినాలి, మానసిక ఒత్తిడి తగ్గడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. ధూమపానము, మద్యపానము దూరంగా ఉండాలి, వేళ ప్రకారం తినాలి. తింటూ ఒక అల్లోపతి మందు లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఈ మందు ఈ గ్యాస్ ట్రబుల్ని, అసిడిటీని, ఛాతీలో మంట ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి బాగా ఉపయోగపడతాం. దీంట్లో దీని పేరు ఎస్ గేర్ 40, ESGER 40. ఇది అలోపతి మందే, ఇంగ్లీష్ మందే. దీన్ని పరగడుపున ప్రతిరోజు కనీసం ఒక 28 రోజులు వాడాలి. ఇంకా తీవ్రంగా ఉన్నవాళ్ళు ఒక ప్యాకెట్లో 28 ట్యాబ్లెట్లు ఉంటాయి, 3 నెలలు వాడవలసి ఉంటుంది. ఎస్కేర్ వాడుతూ ఆహార నియమాలు పాటిస్తే దీర్ఘకాలికంగా నయము కాని గ్యాస్ ట్రబులు, అసిడిటీ, పేగుపూత ఇవన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. ఇక ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది నూతనంగా మార్కెట్లోకి వచ్చింది. మందుల షాపులు అంత సులభంగా లభించకపోవచ్చు. అమెజాన్లో దీన్ని ఆర్డర్ పెట్టచ్చు, లేదా కంపెనీ ఇది లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారో వాళ్ళ వెబ్సైటు www.leehealthdomain.com. దీంతోపాటు మరొక 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి, 7702122599, 7702122599. మరొక ఫోన్ నంబరు 9502897374, 9502897374. ఈ మందులు దొరికే వెబ్సైటు, అమెజాను నంబర్లు కూడా మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వివరాలతో పాటు పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పోవటానికి ఒక ట్యాబ్లెట్ అని చెప్పాను కదా, బూప్రాన్ ఎక్స్ఎల్ 150 మిల్లీగ్రాములు, సన్ ఫార్మా కంపెనీ, అది కూడా దాని పేరు మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. ఆ విధంగా ఎన్నో మందులు వాడాం, మా గ్యాస్ ట్రబుల్కు శాశ్వతంగా పరిష్కారం కాలేదు అనేవాళ్ళు ఈ మందు వాడి ఎప్పటికీ మళ్ళీ తిరిగి అసిడిటీ, గ్యాస్ ట్రబులు, ఛాతీలో మంట, పుల్లటి తేపులు రాకుండా నివారించుకోవచ్చు. అందరూ వాడచ్చా డాక్టర్? అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలా, కన్సల్టేషన్ అది తీసుకోవాల్సిన అవసరం ఉందా? దీనికి ఇది చాలా సురక్షితమైన మందు. దీనికి మళ్ళీ లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు. ఇది అసిడిటీని తగ్గించే మందు కనుక మీ అంతటికి మీరే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం ఏమాత్రం లేదు. సో డైలీ ఎర్లీ మార్నింగ్ పరగడుపున రోజు ఒకటి, ఈ ప్యాకెట్లో 28 ఉంటాయి, ఓ నెల వాడండి, తగ్గల 2-3 నెలలు వాడిన 3 నెలలతో పూర్తిగా నయమైపోతుంది. ఇది చాలా మందులు వాడి ఉంటారు ఇప్పటి వరకు, కానీ అవి వాడినా కూడా సమస్యకి పరిష్కారం లభించకపోతే ఎస్కేఆర్ 40 వాడండి. దీని ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? ఈ మందుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవు. ఇది చాలా సురక్షితమైన మందు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే పరగడుపును వేసుకోవాలి. సో దీంతో పాటుగా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి? దీంతోపాటు ఇతర మందులు ఏమైనా షుగరు, బీపీ, గుండె జబ్బులు వాడే మందులు ఉంటే వాడచ్చు. ఇది వేసుకున్న తర్వాత కనీసం ఒక అరగంట పాటు ఏమీ తినకూడదు, తాగకూడదు. ఈవెన్ టీ, కాఫీలు కూడా కాదు.
ఇంకా కొంతమంది టీ కాఫీలు గంట గంటకి టీ కాఫీలు తాగుతారు. రోజుకి 2 కప్పుల కాఫీ కానీ 2 కప్పుల టీ కానీ మనకి ఎటువంటి సమస్య ఉండదు. గంట గంటకి కాఫీలు టీలు తాగితే అసిడిటీ ఉంటుంది, మందులు పనిచేయవు. కొంతమంది వ్యాపారస్తులు కస్టమర్లు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి కాఫీ టీ, మీరు తాగాల్సిన అవసరం లేదు, మీరు మంచినీళ్ళు తాగండి, వచ్చిన గెస్ట్కి అతిథులకి అక్కడే కస్టమర్లకు కాఫీ టీ ఇవ్వచ్చు. కనుక కాఫీ టీ పరిమితంగా రోజుకు 2 కప్పులు మాత్రమే తాగాలి. సో మార్కెట్లో ఇమ్మీడియట్గా పౌడర్ని నీళ్ళు కలుపుకొని తాగండి, గ్యాస్ రిలీవ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ ఏవో యాడ్స్ అనేవి చూస్తుంటారు కదా, అవన్నీ వాడాల్సిన అవసరం? అవన్నీ వ్యాపార ప్రకటనలు, అవి తాత్కాలిక ఉపశమనమే. మనకు కావాల్సింది శాశ్వతంగా పర్మనెంట్గా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే పరిష్కార మార్గం. ఇది వాడితే మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు, అసిడిటీ అనేది పరార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ. సో లీ హెల్త్ ప్రోడక్ట్ ఇది. డిస్క్రిప్షన్ అనేది డాక్టర్ గారు ఇచ్చినటువంటి వీడియో కింద కనిపిస్తుంది. దీంతో పాటుగా కావలసిన ఇన్ఫర్మేషన్, ఇంకేదైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే లీ హెల్త్ డొమైన్ వెబ్సైట్లో చూడొచ్చు, ఆన్లైన్లో అమెజాన్లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. కాల్ చేసి కూడా కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. Thank you.